కరోనాను ఎవరు అలసత్వం చేయకూడదని, ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ మాత్రమే మనల్ని కాపాడుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా సోమేందపల్లి మండలంలోని వెలుగు కార్యాలయంలో విద్యార్థులకు ఆర్డీటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శంకర్నారాయణ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి పిల్లలను కాపాడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం కూడా ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్ డిస్టెన్స్ అండ్ వేరింగ్ ఆఫ్ మాస్క్ వస్తువులు ఉన్నాయో వాటిలో ఈ మాస్క్ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే నేను పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కారులో ప్రయాణం చేశాను, అని నాకు మాస్క్ ఉంది. కారులో వెళ్ళాము, 3-4 అవర్స్ కారులో వెళ్ళి నాకు మాస్క్ ఉండడం వల్ల నాకు ఆయన మసట్లో చెక్ చేసుకుంటే ఆయన పాజిటివ్ వచ్చింది. నేను తర్వాత 2 డేస్ తర్వాత చెక్ చేయించుకున్నాను, కానీ మాస్క్ ఉండడం వల్ల, మాస్క్ ప్రొటెక్ట్ చేయడం వల్ల నాకు కరోనా రాలేదనేది సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మాస్క్ అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైనది. వేరింగ్ ఆఫ్ మాస్క్ ఇస్ కంపల్సరీ. అది లేకపోతే మనం భవిష్యత్తులో అనవసరమైనటువంటి ఇబ్బందులు కష్టాలకు